హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు టమాటా పులుసు ఎలా చేస్తారో చూద్దాం అన్నిటికన్నా ముందుగా ఈ టమాటా పులుసుకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అందుకే ముందే చెప్తున్నానండి మామూలు పులుసుల్లో కాదు ఇది కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఈ టమాటా పులుసు పెట్టడానికి మీకు నాటు టమాటాలు ఉంటే బాగుంటుంది అవి కూడా బాగా రెడ్ కలర్లో ఉన్నాయి అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే టమాటా పులుసు కూడా అంత రెడ్గా ఉంటుంది అనమాట మీరు కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి పెడితే అంత కలర్ రాదు టేస్ట్ కూడా ఉండదు ఇప్పుడు మనం టమాటాలు మగ్గించుకుందాం కొంచెం ఆయిల్లో పసుపు వేసుకొని టమాటాలని బాగా మగ్గించేసుకోవాలి బాగా మగ్గించుకున్న తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి స్లో లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి మళ్ళీ టమాటాలు అడుగంటిందంటే టేస్ట్ ఫ్లేవర్ మారిపోతుంది ఈ టమాటా పులుసులో వాడే టమాటాలన్నీ మా బాల్కనీలో కాసినవి అండి నాకు కూరగాయ మొక్కలు పెంచడం అంటే చాలా సరదా బాల్కనీలో కాసినాయన్నాను కదండి అదే పెద్ద బాల్కనీ అనుకున్నారు కాదు చిన్న బాల్కనీయే కానీ చక్కగా అరేంజ్ చేసుకుంటే చాలా మొక్కలు పడతాయి అనమాట అలాగే వంకాయ ఆనబకాయ పాదు టమాటా కొత్తగా బ్రోకలీ కూడా పెట్టాను చూడాలి ఎలా కాస్తాయో మూత పెట్టుకుని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి టమాటాలని టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం టమాటాలు మగ్గిపోయేలోపు మనం ఒక టిప్ చూద్దామండి బాగా మిగల పండిపోయిన టమాటాలు ఉంటాయి కదా అది ఎర్రగా అయిపోతాయి కదా టమాటాలు మెత్త మెత్తగా అయిపోతాయి అలాంటి టమాటా జ్యూసు కొంచెం హనీ ఈ రెండు బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి ఫిఫ్టీన్ మినిట్స్ పోయిన తర్వాత వాష్ చేసుకున్నాక మీకే తెలుస్తుంది అనమాట డిఫరెన్స్ చాలా గ్లోగా ఉంటుంది ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ నేను ఆల్రెడీ ట్రై చేశాను ఈ టిప్ నా సొంత టిప్ కాదు మా ఫ్రెండ్ చెప్పింది టమాటాలు మగ్గిపోయినాయి మనం వేసిన ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటాలు వేడి తగ్గిన తర్వాత మిక్సీలో మనం పేస్ట్ చేసుకుందాం టమాటాలు ఆవరిలోపు మనం టమాటా పులుసులోకి కావాల్సిన ఉల్లి కొట్టుకుందామండి ఉల్లి మరీ మెత్తగా కొట్టేయకూడదు కంద పులుసుకి లేకపోతే చేపల పులుసుకి వేసినట్టు కొంచెం మరుమరుగా వేయాలి మరి ఎక్కువ ఉల్లి వేసేస్తే తీపి వచ్చేస్తుంది అనమాట కొంచెం చూసుకొని వేయాలి నేను ఇక్కడ అర కేజీ టమాటాలకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వాడుతున్నాను మరి ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదు టమాటా పులుసుకి తీపి వచ్చేస్తుంది అనమాట మన టమాటా పులుసుకి కావాల్సిన ఉల్లి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ ఉల్లిని ఫ్రై చేసుకోవాలి ఉల్లి మనం ఫ్రై చేయడానికి ముందు మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపు అంటే ఎప్పుడు పెట్టుకుని తాలింపులాగే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కొంచెం చనపప్పు కరివేపాకు ఇట్లా వీటితో పాటు కొంచెం మెంతులు వేయాలి మెంతులు ఎక్కువ వేయకూడదండి కొంచెం వేయాలి మీ మెంతులు వేయటం వల్ల టమాటా పులుసుకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇవన్నీ మాడిపోకుండా చూసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలంటే ఎర్రగా అయిపోవాలన్నమాట బాగా ఈ ఉల్లి మీరు ఎంత బాగా ఏపుతారో దాని దాన్ని ఏపడంలోనే ఉంది టమాటా పులుసు టేస్ట్ అంతా మీరు పచ్చి ఉల్లి వాసన పోకుండా వేపేసి టమాటా పేస్ట్ వేసేస్తే టమాటా పులుసు మీకు రెండు రోజులు మూడు రోజులు కాదు కదా ఒక సాయంత్రానికి పాడైపోద్దు అది అందుకని ఉల్లి బాగా ఏపాలి మీరు వేసిన నూనె అంతా మళ్ళీ ఆనియన్స్లోంచి బయటకు రావాలన్నమాట ఆనియన్ పేస్ట్లోంచి నూనె కక్కింది నూనె కక్కింది అంటారు కదా అట్లా అనమాట నూనె అంతా మళ్ళీ బయటకు వచ్చేయాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక అప్పుడు మనం టమాటా పేస్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను టమాటా పేస్ట్ యాడ్ చేస్తున్నాను టమాటా పేస్ట్ వేయంగానే మీకు అది రెడ్ కలర్లో కనిపించదు గోల్డీ షెల్లో కలర్లో కనిపిస్తుంది మీరు అది ఫ్రై చేయి చేసి కొద్దీ అది రెడ్ కలర్లోకి మారుతుంది ఇదేంటి రెడ్ అని చెప్పింది రెడ్ కలర్లో లేదు ఎర్రగా ఉంటుంది పులుసు అని చెప్పింది ఎర్రగా అనుకోకండి అది ఫ్రై చేసి కొద్దీ రెడ్ కలర్లోకి మారుతుంది అనమాట దీనికి నేను టూ టు త్రీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను మీకు ఎక్స్ట్రా స్పైస్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే దీన్ని మీరు స్కిప్ చేయొచ్చు టమాట ఈ టమాటా పేస్ట్ వేసాక కూడా ఆయిల్ బాగా బయటకు వచ్చేదాకా ఫ్రై చేయాలి మనం వేసిన ఆయిల్ అంతా బాగా బయటకు వచ్చేస్తుందండి టమాటా పేస్ట్ ఇంకా ఆనియన్ పేస్ట్ రెండు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం దీనికి చింతపండు పులుసు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేద్దాం చింతపండు పులుసు అని మరీ ఎక్క చిక్కగా తీయక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ టమాటాలో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం పలచగా పోస్తే సరిపోతుంది చింతపండు పులుసు పోసాక కొంచెం వాటర్ యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేయాలి ఆల్రెడీ మనం చింతపండు పులుసు వేసినప్పుడు కొంచెం సాల్ట్ ఉన్నాము అయినా సరే ఇక్కడ కొంచెం రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచి చూసుకోవాలన్నమాట సాల్ట్ సరిపోయిందో లేదో సరిపోకపోతే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు కారంగా కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలన్నా వేసుకోవచ్చు ఇక్కడే వేసి ఇవి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి కొత్త కొత్త ఉడకాలి అంటారు కదా అలా ఉడకాలన్నమాట అలా ఉడికిన తర్వాత ఇది ఆఫ్ చేసేసుకొని చక్కగా తింటే ఈ టమాటా పులుసు కరెక్ట్గా పెట్టుకుంటే రెండు నుంచి మూడు రోజులు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడవకుండా ఉంటుంది ఒకవేళ సరిగ్గా పెట్టకపోయారంటే అది సాయంత్రానికే పాడైపోద్ది ఇంతేనండి మన టమాటా పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్